நிருத்தினும் புள்ளத்து கொள்ளும் நிருத்தினும் புள்ளத்து கொள்ளும் தெய்வங்களும் மையுய்ய கொள் மையுய்யகுள் மருத்துமவனோடே கண்டீர் மருத்துமவனோடே கண்டீர் மார்க்கண்டேயனும் மார்க்கண்டேயனும் கரியே மார்க்கண்டேயனும் கரியே கருத்த கருத்த மனமொன்றுமேண்டாம் கருத்த மனமொன்றுமேண்டல்லால் தெய்வமில்லை கண்ணலல்லால் கண்ணலல்லால் தெய்வமில்லை இருப்பதென்னெல்லாம் இருப்பதெல்லாம் அவன் மூர்த்தியாயவர்க்கே இருமினேன் இருப்பதெல்லாம் அவன் மூர்த்தியாயவர்க்கே இருமினே திருவடிகளே சரணம் சரணம் பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேத சாகரம் 5வ சதகம்லோனி రెండవ దశకంలోని ఏడవ పాశురంలో ఉండేటువంటి పాశురార్థాన్ని మనం గమనిద్దాం. నిరుత్తి నుమ్ముళ్ళత్తు కొళ్ళుం దైవంగళుం మయుయొక్కళ్ మరుత్తుమవనోడే కండీర్ మార్కండేయనుం కరియే కరుత్త మనమొన్నుం వేండా కణ్ణనల్లాల్ దైవమిల్లై ఇరుప్పదెల్లాం అవన్మూర్తియాయ్ అవర్కే ఇరుమినే. నమ్మాళ్వార్లు చెప్తూ ఉన్నారు. ఈ లోకంలో కొంతమంది నమ్మాళ్వార్లు చేసినటువంటి ఈ ఉపదేశాన్ని విని, స్వామి మీరు మమ్మల్ని అందరినీ కూడా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించమని అంటూ ఉన్నారు. ఏ దైవాన్ని ఆశ్రయిస్తే ఏమి, మనకు కావలసింది సత్ఫలితం కదా. అలాంటప్పుడు మాకుండేటువంటి ఆయా కోరికలను విన్నవించుకొని మాకు ఇష్టమైనటువంటి దైవాన్ని మేము భావిస్తూ ఉన్నాము అని వారు సమాధానం చెప్పారు. అలా చెప్పినటువంటి వారితోటి నమ్మాళ్వార్లు చెప్తూ ఉన్నారు. ఏమని అనంటే, ఓ లోకులారా, మీరంతా కూడా మీ మీ అభీష్టములను అనుసరించి మీ అభీష్టములు తీర్చేటువంటి అనేక మంది దేవతలను ఉపాసిస్తూ ఉన్నారు. అయితే ఈ దేవతలంతా కూడా ఎలాంటి వారు అనంటే, వారు ఇవ్వలేనటువంటి ఫలితములను భగవంతుడి ద్వారా మీకు ఇప్పిస్తారు. అంతేగాని వారికి మీరు కోరినటువంటి అన్ని ఫలములను ఇచ్చేటువంటి శక్తి లేదు అని ఈ పాశురంలో ఉపదేశిస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఒక సందేహం మనకు ఏర్పడుతుంది. అదేమిటి, విష్ణువులాగానే శివుడు, బ్రహ్మదేవుడు, ఇతరమైనటువంటి దేవతలు, శక్తి మొదలైనటువంటి వారంతా ఉన్నారు కదా, వారు భక్తులు కోరినటువంటి ఫలితములను ఇవ్వలేరా అంటే, ఒక్కటే వేదాంత శాస్త్రం మనకు చెప్తున్నటువంటి ఒక గొప్ప సూక్ష్మమైనటువంటి రహస్యం. మనం ఈ రోజుల్లో మనకు వచ్చినటువంటి ఈ కష్టాలు తొలగించుకోవడానికి రకరకాలైనటువంటి సాధనములను అవలంబిస్తూ ఉన్నాం. మనకి జాతకంలో ఏదైనా దోషం ఏర్పడితే ఆ దోషం తొలగించుకోవడానికి ఆ జ్యోతిష్కుడు చెప్పినటువంటి అనేకమైనటువంటి ఉపాయాలను అనుష్ఠిస్తాం. ఇలా నవగ్రహాల్లో ఏదో ఒక గ్రహం మనకు సరిగ్గా అనుకూలంగా లేదు అనంటే ఆ గ్రహశాంతిని చేసుకుంటాం.
ఇంకొకటి 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 రకరకాలైనటువంటి సాధనలు, గ్రహజపాలని, గ్రహశాంతులని, గ్రహదానాలని, ఇలా రకరకాలైనటువంటి సాధనములను మనం అవలంబిస్తూ ఉంటాం కదా. అలాంటిది ఆ గ్రహములు మనల్ని ఆ వచ్చేటువంటి కష్టముల నుండి గట్టెక్కిస్తాయా అని ప్రశ్న వేసుకున్నారు. దానికి మన పెద్దలు చెప్పేటువంటి సమాధానం, మీరు వెళ్ళి జ్యోతిష్కుల్ని అడగండి, స్వామి మీరు చెప్పారు, మీరు చెప్పినటువంటి పద్ధతులు మేము అనుష్ఠించాం, అయితే మాకు ఈ ఫలితం రావాలి కదా, ఫలితం వస్తుందా, గ్యారంటీ ఇస్తారా మీరు అని అడగండి. అంటే వాళ్ళు ఒకటే అంటారు, మనం చేసే ప్రయత్నం మనం చేయాలి, అంతే తప్ప అది ఫలితం వస్తుందా రాదా అనేటువంటిది మనం చెప్పలేం అని అంటారు. అంటే కారణం ఏమిటి అని అంటే, ఫలితాన్ని ఇవ్వడం ఇవ్వకపోవడం అనేటువంటిది కేవలం ఆ గ్రహాల చేతుల్లో లేవు. గ్రహాలు ఫలితాలను ఇస్తాయి, అయితే ఇలాగే జరగాలి అని ఒక విధంగా మనం నుదుట గనక రాసిపెట్టి ఉంటే, మన కర్మ గనక అలాగే ఉన్నట్లయితే, దాన్ని తప్పించడం అనేటువంటిది ఎవరి వల్ల కూడా కాదు. అందుకనే మనకు చెప్తారు ఒక మంచి సూత్రాన్ని, మనకు పెద్దలు చెప్తారు ఏంటంటే, అది మన ముఖం మీద గనక రాసిపెట్టుంటే, బ్రహ్మ హరిణాపి హరేణాపి అంటారు, హరి అయినా హరుడైనా ఎవ్వరూ కూడా ఆ పరిమార్షుం నశక్యతే, లలాట లిఖితారేఖ పరిమార్షుం నశక్యతే. లలాట లిఖితమైనటువంటి అంటే ముఖం మీద రాయబడినటువంటి ఏ లేఖ అయితే ఉందో, ఏదైతే మనకు పైన బ్రహ్మదేవుడు రాసిపెట్టి ఉన్నాడో విధి, ఆ రాసిపెట్టినట్లుగానే జరుగుతుంది కానీ పరిమార్షుం నశక్యతే, దాన్ని తుడిచివేయటం అంటూ జరగదు. అంటే అది తుడిచివేయాలంటే ఎవరికి సాధ్యపడుతుంది అనంటే, దానికి చెప్తారు భగవంతుడు అంటే సర్వసృష్టికర్త అయినటువంటి పరమాత్మకు మాత్రమే సాధ్యం, కానీ ఆ పరమాత్మ సృష్టిలోని ఇతర దేవతలకు ఎవరికీ అది సాధ్యపడదు. కనుక కరుత్త మనమున్ను వేండా, మీకు మేము చెప్పాం కదా అని, ఈ ఉపదేశం చేస్తున్నాం కదా అని మీరు మనస్సులో ఏమీ తలుచుకోకండి. అంటే మీకు మేము చెప్పేటువంటి ఉపదేశం ఏంటంటే, లోకంలో ఇలాంటి రీతులు కనిపిస్తూ ఉంటాయి, మీకు ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం తొలగించేటువంటి ఒక దైవం ఉన్నాడు, ఆ దైవాన్ని ఆశ్రయించండి, ఆశ్రయిస్తే మీ కష్టం తొలగుతుంది అని జ్యోతిష్కులో ఇంకొకళ్ళో ఇంకొకళ్ళో మనకి చెప్తారు. కానీ చెప్పినటువంటివన్నీ జరగాలి అని అంటే, వీళ్ళైనా ఆ భగవంతుణ్ణి ఆశ్రయించే అది మనకు తొలగించేట్లుగా చేయాలి, కానీ లేకపోతే అది కుదరదు అని అంటారు. అదే ఆ విషయమే మనకు వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా మనకి ఇదంతా కూడా కనిపిస్తుంది. సేవాపరాహ శివ సురేష కృషానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథాహ బద్ధాంజలి ప్రవిలసన్ నిజ శీర్ష దేశాహ శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అని అన్నన్ అనేటువంటి వారు వెంకటాచలపతి అయినటువంటి శ్రీమన్ నారాయణను స్తుతిస్తూ వెంకటాచలపతి శ్రీనివాసుని స్తోత్రం చేస్తూ అంటారు, శివ సురేష కృషానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథాహ. అంటే శివుడు అనంటే ఈశాన్య దిక్కుకు అధిపతైనటువంటి శివుడు, ఈశ్వరుడు ఈశాన్య దిక్కులో ఆయన ఉంటాడు. ఈ దిక్పాలకుల గురించి చెప్తున్నారన్నమాట ఈ శ్లోకంలో. అష్టదిక్పాలకులు, అష్టదిక్పాలకులు ఎవరు? శివ సురేష కృషాను ధర్మ. శివుడు అనంటే ఈశాన్య దిక్కుకు అధిపతి, సురేశ్వరుడు సురేశ్వరుడు అంటే ఇంద్రుడు, దేవతలు సురులు, ఆ సురులందరికీ ఈశ్వరుడు ఇంద్రుడు, కనుక తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు. కృషాను అంటే కృషానుడు అంటే అగ్నిదేవుడు, అగ్నిదేవుడు ఆగ్నేయ దిక్కుకు అధిపతి. ధర్మ, ధర్మరాజు యమధర్మరాజు దక్షిణ దిక్కు అధిపతి. రక్షోంబునాథ నిరుతి దిక్కుకి రక్షోంబునాథుడని, నిరుతి అనేటువంటి ఒక రాక్షసుడు అధిపతి. రక్ష అంబునాథ, రక్ష రాక్షసుడు అనేటువంటి వాడు అధిపతి. అంబునాథుడు అంటే వరుణదేవుడు, ఆయన పశ్చిమ దిక్కు అధిపతి. రక్ష అంబునాథ పవమాన ధనాధినాథ, పవమానుడు అంటే గాలి, వాయుదేవుడు, ఆయన వాయువ్య దిక్కు అధిపతి. ధనాధినాథాహ అంటే కుబేరుడు అనేటువంటి వాడు ఉత్తర దిక్కు అధిపతి. వీళ్ళందరూ కూడా బద్ధాంజలి పరివిలసన్ నిజ శీర్ష దేశాహ, వాళ్ళు తలకాయ ఉంచుకొని తల మీద ఇలా చేతులు ఇలా పెట్టుకొని తల దగ్గర చేతులు మోడ్చి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తూ నిరంతరం వెంకటాచలపతి అయినటువంటి శ్రీనివాసుడికి సుప్రభాతం పాడుతూ ఉంటారు. సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి స్వర్భాను కేతు దివిషత్ పరిషత్ ప్రధానాః త్వద్దాసదాస చరమావధి దాసదాసాః శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అంటూ అన్నన్ అనేటువంటి వారు చెప్తారు. సూర్య ఇందు బుధ వాక్పతి కావ్య సౌరి అంటే సూర్యుడు, చంద్రుడు, తర్వాత కుజుడు, బుధుడు, గురుడు, వీళ్ళంతా కూడా నవగ్రహాలు కదా. ఈ నవగ్రహాలు కూడా త్వద్దాసదాస చరమావధి దాసదాస, ఓ స్వామి వెంకటేశ్వర నీ యొక్క దాసానుదాసులకి దాసానుదాసులు వాళ్ళంతా కూడా అని అంటారు.
అంటే అలా ఉండేటువంటి ఆ గ్రహములన్నీ కూడా మనల్ని పీడిస్తున్నాయంటే గ్రహముల పీడ ఎంతవరకు అనంటే భగవంతుని అనుగ్రహం మన మీద ఎంతవరకు లేదో అంతవరకు ఈ దిక్పాలకులో లేకపోతే ఈ గ్రహాలో మనల్ని పీడిస్తాయి. ఆ భగవద్ అనుగ్రహం మనకు గనక కలిగితే ఈ దిక్పాలకులు లేదు ఈ గ్రహములు ఇవన్నీ కూడా మనల్ని సుఖపెడతాయి. కనుకనే మనకు ఇక్కడ నమ్మాళ్ళవార్లు చెప్తున్నారు, ఓ మనుష్యులారా ఓ లోకులారా మీరంతా కూడా భగవంతుణ్ణి ఆశ్రయించండి. సర్వదేవాధిదేవుడైనటువంటి భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మీరు ఇంత చిన్న చిన్న దైవములను ఆశ్రయించవలసినటువంటి పని లేదు. వీళ్ళంతా కూడా గ్రహములో గ్రహాధిపతులో, వీళ్ళంతా కూడా ఎలాంటి వారు అనంటే భగవద్ అనుగ్రహం వల్లనే ఆయా శక్తుల్ని పొందినటువంటి వారు. ఆయన ద్వారానే వాళ్ళు శక్తి కలిగి ఉండి మీకు ఆయా ఫలితములను ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు ఆశ్రయించి మేము మా కోరికలు తీర్చుకోవడానికి ఏదో ఈ దైవతలను ఆశ్రయించామని సంతోషపడుతున్నారేమో, కానీ నిజానికి వారు కూడా ఆ భగవంతుణ్ణే ఆశ్రయించవలసి ఉన్నది అని ఈ పాశురంలో నిరుత్తి నుళ్ళత్తుకొళ్ళుం దైవంగళ్. ఓ మనుష్యులారా, మీరు కొంతమంది దేవతలను వీళ్ళు మనకి ఫలితాలను ఇస్తారు అని ఆశ్రయిస్తారు. అలా ఆశ్రయించి నిరుత్తి నుమ్ముళ్ళత్తుకొళ్ళు మీ హృదయములలో వాళ్లను అలాగ ధ్యానం చేసి నిలుపుకొని ఉంటారు. నిరుత్తి నుమ్ముళ్ళత్తుకొళ్ళుం దైవంగళ్. అలా మీ మనస్సుల్లో చేరి ఉన్నటువంటి ఆ దేవతలున్నారే ఉమ్మై ఉయ్యొక్కొళ్, మిమ్మల్ని రక్షించడం అనేటువంటిది మరుత్తుం ఉయ్యొక్కొళ్ ఉంగళ్ ఉమ్మై ఉయ్యొక్కళ్ మరుత్తుం అవనోడే కండీర్ మార్కండేయనుం కరియే. వాళ్ళు మిమ్మల్ని రక్షించడం అనేటువంటిది కూడా భగవంతుని శక్తి వల్లనే. దీనికి ఎవరు సాక్ష్యము అనంటే మార్కండేయను కరియే, మార్కండేయుడు అనేటువంటి మహర్షి దీనికి సాక్ష్యం. మార్కండేయుడు తన చిన్నతనం నుండి శివుణ్ణి ఉపాసించి చిట్ట చివరకు ఆయన తనకు మోక్షాన్ని కోరుకున్నట్ట. ఆ మోక్షం అనేటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు మోక్షమిచ్చే జనార్దనాథని శాస్త్రములలో చెప్పి ఉన్నందువలన మోక్షము కావాలి అనంటే జనార్దుడైనటువంటి శ్రీమన్ నారాయణుణ్ణే ఆశ్రయించాలి అని శాస్త్ర మర్యాదను అనుసరించి శివుడు, మార్కండేయ నీవు విష్ణువును ఆశ్రయించు, నీకు ఆయనే మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని ఒక గొప్ప మార్గాన్ని చూపించాడు ఆయన. కనుక శివుడు జ్ఞానప్రదుడు అని పెద్దలంతా కూడా చెప్తారు. జ్ఞానప్రదుడు అంటే శివుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి గొప్ప మోక్ష జ్ఞానాన్ని తత్వజ్ఞానాన్ని ఉపదేశించేవాడు. కనుక శివుడు మార్కండేయుడికి భగవన్ నామమును ఉపదేశించి నీవు ఆయన్ని ఆశ్రయించమన్నాడు. అందుకనే కాశీలో కూడా విశ్వనాథుడు నిరంతరం రామనామస్మరణ చేస్తూ ఉంటాడు. కాశీకి వెళితే మోక్షం అంటే అర్థమేమిటి అంటే కాశీకి వెళ్ళినటువంటి వారికి విశ్వనాథుడు తాను నిరంతరం జపించేటువంటి రామతారక మంత్రాన్ని చెవిలో ఉపదేశించి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కనుక మార్కండేయను కరియే, మార్కండేయుడనేటువంటి ఆ ఋషి సాక్షి మీకు శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించండి అని చెప్తూ మార్కండేయను కరియే కరుత్త మనమున్ను వేండ, నేను చెప్తున్నాను కదా అని మీరు మనస్సులో మరో విధంగా భావించకండి. కణ్ణనల్లాల్ దైవమిల్లై, కణ్ణన్ శ్రీకృష్ణుడు తప్ప కణ్ణనల్లాల్ కృష్ణుడు కాకుండా వేరొక దైవం అనేటువంటిది లేదు. కృష్ణుడే మీకు కావలసినటువంటి ఫలితములన్నింటినీ కూడా ఇస్తాడు. కణ్ణనల్లాల్ దైవమిల్లై, కృష్ణుడు తప్ప వేరే దైవం అనేటువంటిది లేదయ్యా. ఇరుప్పదెల్లాం అవన్మూర్తియాయ్ అవర్కే ఇరుమినే. ఇరుప్పదెల్లాం మీరీనాడు శాస్త్రములలో చెప్పినటువంటి ఆయా నిత్య నైమిత్తిక కర్మలన్నింటినీ కూడా ఆశ్రయిస్తున్నారే, వాటిని అన్నింటినీ కూడా ఆచరిస్తూ ఉన్నారే. ఈ నిత్య నైమిత్తిక కర్మములన్నీ కూడా ఎవరు గ్రహించి ఎవరి ద్వారా ఎవరు ఫలితాన్ని ఇస్తారు అనంటే ఏదైనా ఒక యజ్ఞం చేసినా ఒక కర్మం చేసినా ఆ కర్మమునకు అధిపతిగా ఒక దైవం ఉంటాడు కదా, ఆ దైవమే మనకు ఫలితాలు ఇస్తాడు అని అనుకుంటున్నారేమో మీరు. ఆ దైవము ఎవరు అనంటే యోయోయామ్యాం తనుం భక్త శ్రద్ధయార్చుతుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తానేవ విదధామ్యహం అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగా ఎవరెవరు ఏ ఏ రూపములను ఏ ఏ నామముల ద్వారా అర్చిస్తూ ఉంటారో పూజిస్తూ ఉంటారో అలాంటి వారికి అలాంటి శ్రద్ధను నేను ప్రసాదిస్తాను, అదంతా కూడా నా దేహమే అని చెప్తారన్నమాట. ఆ విధంగా చెప్పినందువలన భగవంతునికి దేహభూతులైనటువంటి వారే ఈ దేవతలంతా కూడా, భగవంతునికి దేహభూతములైనవే ఈ కర్మలన్నీ కూడా. దానికి చక్కగా మనకు భారతంలో ఒక మంచి శ్లోకాన్ని చెప్తున్నారన్నమాట. జ్యోతింషి శుక్రాణి చ యాని లోకే త్రయోలోకాః లోకపాలాస్త్రైచ త్రయోగ్నయశ్చాహుతయశ్చ పంచ సర్వే దేవాః దేవకీ పుత్రయేవ. భారతంలో
సమస్త దేవతలు ఎవరు అంటే సర్వే దేవాహ దేవకీపుత్రయేవ, అందరూ దేవతలు కూడా దేవకీపుత్రుడే. దేవకీపుత్రుడు అంటే ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మయే అందరు దేవతల యొక్క స్వరూపం ఆయన. ఎందుకంటే వారందరూ వారందరి దేహములలో అంతరాత్మగా అంతర్యామిగా ఉన్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడే, శ్రీకృష్ణ పరమాత్మయే. కనుక సర్వే దేవాహ దేవకీపుత్రయేవ, అందరు దేవతలు కూడా దేవకీపుత్రుడే, శ్రీకృష్ణ పరమాత్మయే. ఇంకా ఎవరు ఆయన అంటే జ్యోతింషి శుక్రాణి చయాని లోకే. లోకంలో జ్యోతి స్వరూపములు ఏవైతే ఉన్నాయో అంటే ప్రకాశవంతమైనటువంటి నక్షత్రములు అనుకోండి, సూర్యుడు అనుకోండి, చంద్రుడు అనుకోండి, ఇవన్నీ కూడా జ్యోతింషి శుక్రాణి చ యాని లోకే, ప్రకాశవంతమైనటువంటి తేజో రూపములైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్నమాట. కనుక అవన్నీ కూడా భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మయే. లోకే త్రయో లోకాహ, మూడు లోకములు భగవంతుడు శ్రీమన్నారాయణుడే. లోకపాలాహ, దిక్పాలకులైనటువంటి లోకపాలకులైనటువంటి వారంతా కూడా కృష్ణ పరమాత్మయే. త్రయీచ, వేదస్వరూపం కూడా భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మయే. త్రయోగ్నయః, మూడగ్నులు, త్రేతాగ్నులు అంటాం కదా, ఆ త్రేతాగ్నులు కూడా భగవంతుని యొక్క స్వరూపమే, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపమే. ఆహుతయశ్చ పంచ, పంచాహుతులు ప్రాణాపాన సమానోదానములు అనేటువంటి ఐదు రకములైనటువంటి వాయువులు కూడా భగవంతుని యొక్క స్వరూపమే. ఆహుతయశ్చ పంచ సర్వే దేవాహ దేవకీపుత్రయేవ, అందరూ దేవతలు దేవకీపుత్రుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మయే అంటూ ఈ శ్లోకం ద్వారా మనకు భారతంలో పరమాత్మే కన్ననల్లాల్ దైవమిల్లై. కనుక కృష్ణుడు తప్ప వేరే దైవం లేదు. కనుక మీరు ఆశ్రయించేటువంటి దేవతలంతా కూడా భగవంతునికి దేహభూతులై ఉన్నారు. ఆ విశ్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మయే ఆయా దేవతల ద్వారా మీకు ఫలితములను ఇస్తున్నారు అనేటువంటి భావనతో ఆ స్వామిని ఆరాధించండి. అప్పుడు మీకు సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. మీరు చేసేటువంటి సర్వదేవతా నమస్కారం కూడా అది కేశవుడైనటువంటి శ్రీకృష్ణుని చేరుతుంది, పరమాత్మను చేరుతుంది అని దీంట్లో గొప్ప రహస్యాన్ని, పరమాత్మ తత్వాన్ని లోకంలో ఉండేటువంటి వారికి బోధించి మీరంతా కూడా భగవంతుణ్ణి ఆశ్రయించండి. మీరు ఆశ్రయించే దేవతలు కూడా భగవంతునికి శరీరభూతులు అనేటువంటి భావనతో ఆరాధించండి అని గొప్ప వేదాంత రహస్యాన్ని మనకు ఈ పాశురం ద్వారా నమ్మాళ్వార్లు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆళ్వార్ దివ్య తిరువడిహళే శరణం. നിരുത്തിനും ബുള്ളത്തു കൊള്ളും ദൈവങ്ങളും മയ്യുയ്യകൊൾ മയ്യുയ്യകൊൾ മരുത്തുമകനോടേ കണ്ടേ മാർക്കണ്ടേയനും കരിയേ കറുത്ത മനമൊന്നും വേണ്ടാ കണ്ണനല്ലാൽ ദൈവമില്ലൈ കണ്ണനല്ലാൽ ദൈവമില്ലൈ ഇരുപ്പതെല്ലാം അവൻ മൂർത്തിയായവർക്കേ ഇരുമിനേ നമ്മാഴ്വാർ തിരുവടികളെ ചരണം.